సార్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నా పేరు రాజబాబు. సార్ రాజబాబు గారు చెప్పండి సార్. అదే మీతో కొంచెం 10 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను సార్. మీకు మాట్లాడండి. అదే మీరు బైబిల్ కోసం మాట్లాడుతున్నారు కదా, అవునండి. అంటే ఇక్కడ అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం కోసం మీరు ఒక ఆయనతో చర్చించారు, అది వీడియో అన్నాం. ఇప్పుడు అందులో పేతురు గారు ఆయన చేసిన తప్పేముంది సార్? ఏంటండి ఇప్పుడు అందులో పేతురు గారు ఆయన తప్పు ఏం చేశారండి అక్కడ? ఆయన మీకు అది చదివితే ఏమర్థమైంది చెప్పండి నాకు. అంటే నేను చదివిన బాగా ఉంది సార్ అక్కడ. అదేనండి, మీరు మీకు చదివితే మీకు ఏం అర్థమైంది అంటున్నా. అంటే చదువుడంటే నేను అర్థం చేసుకున్నాను సార్. మరి మీరు దీని విషయంలో మీరు ఆయన ఏదో చంపేశాడు తప్పు చేసాడు అని ఆయన అంటున్నారు కదా మీరు. అవునండి. కాదండి, మీకు ఏం అర్థమైంది చెప్పండి సార్. ఆయన చేసింది నాకు మంచి అనిపించింది అండి అక్కడ. కాదండి, ఆయన ఏం చేశాడండి? ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేయలేదండి. ఆయన అయితే ఏం చేయలేదు. ఆయన ఒకటే మాట ప్రశ్నించాడు అక్కడ. ఆయన ఏం ప్రశ్నించాడండి? అప్పుడు ఇప్పుడు 3 అధ్యాయం చూసుకుంటే, అప్పుడు పక్కన చూసుకుంటే అననీయ ఒక మనుషుడు తన భార్య అయిన సెపరాతో ఏకమై పొలం అమ్మిన అని ఉన్నది. తర్వాత ఏముందండి? భార్య ఎరుగకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల వద్ద పెట్టిన ఉన్నది. ఓకే సార్. అయితే ఇప్పుడు ఇక్కడ పేతురు గారు ఆ పొలం అమ్మి తెమ్మని ఏమన్నా చెప్పాడు ఆయనకి? కాదండి, మరి తీసుకురాకపోతే మరి వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చి పెడుతున్నారు? వాళ్ళకి పని పాట ఏం లేదా? వాళ్ళకి ఎవరికండి? వీళ్ళకి, మిగతా జనాలకి. ఇప్పుడు తీసుకొచ్చి మీరు కాదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరున్నారు, మీ ఇప్పుడు మీ ఎవరు ఏం చెప్పకపోతే మీ ఇప్పుడు మీరు మీరు ఒక పొలాన్ని ఒక 10,000కు 20,000కు అమ్మేసేసి దాంట్లో చెప్పేదినండి, దాంట్లో 2-3 వేలు ఉంచుకొని మిగతా 8 వేలు తీసుకొచ్చేసి మీరు పాస్టర్కి ఇచ్చారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి అనుకోండి, ఇప్పుడు మీ అంతటా మీరు తీసుకెళ్లి మీరు ఇస్తారా ఆయనకి? లేకపోతే ఏం రూల్ పెట్టకపోతే తీసుకొచ్చి ఇస్తున్నారు అక్కడ? ఇప్పుడు అక్కడ ఆయన ఏం రూల్ పెట్టలేదు సార్. ఆయన తీసుకొచ్చి ఇస్తున్నారు. ముందు చెప్పిన ఇక్కడ ఇప్పుడు 4వ అధ్యాయం చూసుకుంటే, 4వ అధ్యాయం ఇక్కడ 4వ అధ్యాయం చూసుకుంటే 32వ వచనం ఏముందంటే, అంటే మీరు ఒక సింటిల్ ఎవరో మాట్లాడకండి. ఇక్కడ 4వ అధ్యాయం అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం చూసుకుంటే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మ గలవారై ఉండిరి. అవునండి, బైబిల్ మీ దగ్గర ఉంటే చదవచ్చు. చెప్పండి, నాకు తెలుసు మొత్తం చెప్పండి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, తనదని అనుకోలేదు అంటే వారికి కలిగినది అంతయు వారికి సమిష్టిగా ఉండిన ఉన్నది కలిగిన ఉంటాయి. ఆ తర్వాత అక్కడిని చూసుకుంటే, ఇది కాక అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు. ఇక్కడ నేను మొబైల్ లో చదువుతున్నానండి. మీరు దీంట్లో చదవండి సార్, మీరు చదవండి, మీరు చెప్పండి. కొన్ని ప్రాచీన పత్రాలలో క్రీస్తు అని కూర్చబడి ఉన్నది. ఓకే. కాదండి, ఇప్పుడు చూడండి, మీరు దాంట్లో ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఇప్పుడు మీ ఇప్పటి వరకు చదివారు కదా, దాంట్లో మీకు ఏం అర్థం అవుతుంది? విశ్వసించిన ఆగండి, ఒక విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలవారై ఉండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనది అని అనుకోలేదు. ఇది నాది కాదు అని వాళ్ళకు అనుకోలేదు, ఇది అందరిది అని అనుకుంటున్నాడు. అవునండి, అందరూ జనాలు అనుకుంటున్నారు. అవును, అక్కడ 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 అసలు ఆయన బోధించేటప్పుడు 5,000 మంది ఆయన వాక్యం చెప్తుండగా 5,000 మంది అక్కడ బాప్తిస్మ పొందుకున్నట్టు ఉన్నది అక్కడ. కాదండి, మీరు ఇప్పుడు మీరు చదివారు కదా. అవునండి, ఇప్పుడు వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను అని ఉందా లేదా? అవునండి, అదే చెప్తున్నాను. ఇప్పుడు సమిష్టిగా ఉన్నదన్నప్పుడు అది సమిష్టిగా ఉందంటే అక్కడ ఉన్న వాళ్ళందరికి సంబంధించిందనేదే కాదా? అడిగినా సమాధానం చెప్పండి ఫస్ట్ మీరు. అవునండి, అవును కదా. మరి అప్పుడు ఇప్పుడు అంటే వీళ్ళు అక్కడ ఇచ్చిందంతా పీటర్ కూడా సంబంధించిందే కాదా? ఎక్కడండి
ఇప్పుడు మీరు మీరు ఏమంటున్నారండి వాళ్ళకి పీటర్ కి సంబంధించింది ఏముందండి? పీటర్ గారు ఏం అడగలేదు అక్కడ, ఆయన అడగలేదు అడగలేదు అనేది పాయింట్ కాదు బాబు. ఇప్పుడు నీదా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా ఇప్పుడు అందరికి సంబంధించింది కదా, అవునా కాదా అని అడుగుతున్నా. ఎవరి ఆస్తులు వాళ్ళకి ఉన్నాయండి? అరే రే నువ్వు పాయింట్ మిస్ అయ్యావు తమ్ముడు. నువ్వు అడిగింది నీకు కాదమ్మా, నేను అడిగిన ప్రశ్న నీకు అర్థం కావట్లా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఆస్తి కూడా అందరిది అని చెప్తున్నాడు అక్కడ, అవునా కాదా? ఇప్పుడు నీ దగ్గర అందరిది అలాగా ఎవరికొన్న ఆస్తి అంతండి, ఎవరికొన్నా కాదండి. అయితే ఇప్పుడు ఇప్పుడు అయితే నువ్వు చదివింది తప్పంటావు. అయితే ఇప్పుడు నువ్వు ఇదిగో నీకు బాబు నువ్వు చదివింది నీకు అర్థం కాలే, నేను చెప్తా విను ఫస్ట్. చెప్పండి సార్. విండి విను చూడు, విశ్వసించిన వారందరూ ఏక హృదయములు హయక హృదయములు ఏకాత్మయు గలవారై ఉండ్రి, నమ్మిన వాళ్ళంతా కూడా ఒకే హృదయం ఒకే ఆత్మగా ఉన్నారని చెప్తున్నాడు. తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకోలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 10,000 ఉందనుకో, ఇది నాకు సంబంధించిందని అనుకోవట్లే వాడు. ఇప్పుడు నాకు ఒక 20,000 ఉందనుకో, ఇది నాకు సంబంధించిందని నేను అనుకోవట్లే. ఇది మనందరికి సంబంధించిందని అనుకుంటున్నారు ఇక్కడ చూడు. అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. అంటే నా 10,000 అందరికి సంబంధించినవి. మీరు అన్నా సార్ మార్చు కరెక్టే సార్, వారికి సంబంధించినది అక్కడ ఏముందండి? వారికి కలిగినది అంతయు అని ఉన్నది కదండి. అవును, ఎవరు కాలేదు కదండి అది. అందరిది అంటున్నా బాబు నేను, అందరిదండి కరెక్టే. అందరికి ఉన్నది అక్కడ, అందరికి ఉన్నది ఒకరికే లేదండి అక్కడ. అదే అదే నేను చెప్తున్నాను బాబు. ఇప్పుడు అందరిది అంటే ఇప్పుడు అందరిది అంటే ఇప్పుడు ఒకటి ఒకటికి అసలు ఏం లేదనుకోండి, వాడికి కూడా సంబంధించిందే కదా ఈ 10,000 అనేది. మరి ఇంక అలాంటి అలాంటప్పుడు మరి అలాంటప్పుడు అందరు మరి ఏకాత్మ హృదయాలే ఏక ఏంటి ఏకాత్ములై ఏక హృదయాలై మరి ఎందుకుంటారు మరి ఏకాత్మ అంటే మాట్లాడతారు బాబు? మీకు మీకు కాదయ్యా, మీకు ఒక చిన్న వాక్యమే మీకు అర్థం కాదు. మీకు ఏం మాట్లాడతారయ్యా బాబు మీరు? అంటే సార్ ఇక్కడ అలా కాదు బాబు. ఇప్పుడు ఇప్పుడు అలా కాదు బాబు. ఇప్పుడు అసలు ఇప్పుడు వీళ్ళ ఆస్తులన్నీ అమ్మి తీసుకొచ్చి ఈ అపోస్తులు వాళ్ళ పాదాల దగ్గర పెట్టాలని ఎవరు రూల్ పెట్టారయ్యా? అక్కడ ఎవరు అడగలేదు సార్. అక్కడ మరి వాళ్ళకి పిచ్చా వచ్చి తీసుకొచ్చి పెట్టడానికి తీసుకొచ్చి పెట్టడానికి పిచ్చా ఏంటి వాళ్ళకి? ఏమన్నా పిచ్చండి నువ్వు చెప్పు. మరి వాళ్ళు ఎందుకు అమ్మి వాళ్ళకి వీళ్ళ పాదాల దగ్గర పెట్టాలి నువ్వు చెప్పు. మరి మీరు అదే వాక్యం అదే వాక్యం మరి 34 అధ్యాయం 34 వచ్చిన ఉంది, 35 వచ్చిన ఇక్కడ బర్నబా అనే వ్యక్తి ఉన్నాడు చూసారు 36 చదువు బాబు. బాబు టైం వేస్ట్ వద్దు కానీ నువ్వు చదువు వినిపించు. నేను 10 నిమిషాలు మాట్లాడతారని ఫోన్ చేస్తున్నాను. నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు చదువు వినిపించు అంటున్నా నేను. చదువు వినిపించు. 36 ఉన్నదండి, 33 ఏముంది? 34 చదువు వినిపించున్నానా నువ్వు? చదివావు కదా, కలిగి సమిష్టిగా ఉండెను. ఇది కాక అపోస్తులు బహుబలముగా ప్రభు యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. అవునా? అవునండి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అవునండి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. అవునండి. అంటే వాళ్ళంతటి వాళ్ళు అమ్మేసేసి వాళ్ళంతటి వాళ్ళు తీసుకొచ్చేసేసి వీళ్ళ దగ్గర పెడుతున్నారు. మీకేమైనా అర్థం అవుతుంది మరి? మీ ఆయన ఏమైనా అడిగినట్టు ఏమైనా ఉంది అక్కడ? ఆగు బాబు, ఇంకా ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు సినిమా తర్వాత ఉంటది, ఆగు. అప్పుడే ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? సరే సార్, సినిమా తర్వాత వస్తుంది. ఇక్కడ వాళ్ళు వీళ్ళు ఏమని చెప్పారు? ఇక్కడ ఏం రాసుకున్నారు వీళ్ళు? వాళ్ళ పొలాలు అమ్మి అన్నిటి తీసుకొచ్చి వీళ్ళ దగ్గర వీళ్ళ పాదాల దగ్గర పెడుతున్నారంట. పెట్టుచు వచ్చిరి వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి, కనుక వారిలో ఎవనికి కొదవలేకపోయేను. అంటే ఎవడెవడికి అవసరం ఉందో అది అది తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళకి ఇస్తున్నారు. అసలు ఇప్పుడు నేను ఒకటే ఒక ప్రశ్న అడిగాను బాబు, ఆ వీడియోలో అదే అడుగుతున్నా, ఇప్పుడు కూడా ఇదే అడుగుతున్నా. అసలు ఈ అపోస్తులు అనే వాళ్ళ పని ఏంటి అసలు చెప్పును? దేవుని సేవకులు సార్. దేవుని సేవ అంటే ఏంటి? దేవుని సేవ అంటే ఆయన భూమి మీదకి వచ్చాడు, ఆయన ఎన్నుకున్నాడు, ఆయన వెళ్ళిపోవడం తర్వాత కూడా తిరిగినా వాళ్ళకి అప్ చెప్పాడు వర్క్ నేను వెళ్ళిపోతున్నాను మీరు నా పని చేయండి అని చెప్పేసి ఆయన వాళ్ళకి అప్ చెప్పాడు. కాదు మరి అప్పుడు యేసు బతికున్నప్పుడు ఆశలు అన్ని తీసుకొచ్చి మరి యేసు పాదాల దగ్గర పెట్టారా?
ఎవరండి మిగతా జనాలు అందులో ఎందుకు లేరండి? ఒక ఆవిడ రెండు కాసులు కానుకలేసింది తెలుసా మీకు? తెలుసు తెలుసు నాకు. కాదు బాబు, ఇక్కడ నీకు ఇక్కడ వీళ్ళు ఏజ్ చనిపోయిన తర్వాత చాలా బిజినెస్ చేశారా మీకు అర్థం కావట్లా? ఎక్కడ బిజినెస్ జరిగింది ఇప్పుడు? సరే ఇప్పుడు నువ్వు బిజినెస్ అనుకుంటున్నారు సార్? బిజినెస్ అనుకుంటున్నా బాబు, అది అక్కడ ఉంది, నేను చదువుతున్నా. నేనే నా సొంత కవిత్వం చెప్పట్లా, నీ సొంత కవిత్వం చెప్పాను. అది నేను అడిగింది సార్, కరెక్ట్. మీరు అడుగుతున్నారు కరెక్ట్. నేను అడిగింది అందులో ఏమైనా తప్పు కనిపించిందా మీకు? నేను అడుగుతున్నది ఇప్పుడు నాకు ఇక్కడ వరకు కనిపించలే, తర్వాత కనిపిస్తుంది నీకు. తర్వాత ఇప్పుడు బాధయ్యా, ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఒక 2000 పెట్టుకొని ఇంకా మిగతా అంటే మొత్తం డబ్బులు ఇవ్వలేదు అనగానే వాళ్ళు చచ్చిపోతారా? అది సార్, అది సార్ ఒక విషయం చెప్పు, నువ్వు చెప్పు, దానికి సమాధానం చెప్పు. మరి మరి ఇంకొకసారి చెప్పండి. మరి నువ్వు పిచ్చిగా మాట్లాడుతున్నావు తమ్ముడు. నువ్వు నేను పిచ్చిగా మాట్లాడుతున్నా అంటే కాదండి, అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు ఇప్పుడు అనునియ సిప్పోర్ అనే వాళ్ళు ఒక 10,000 పొలం అమ్మారండి. పొలం అమ్మి ₹1,000 దాచిపెట్టుకున్నారు, మిగతా 9,000 తీసుకొచ్చి ఈ పీటర్కి ఇచ్చారు. ఇవ్వాలే వాడు, అరే నువ్వు 10,000 అమ్మావు, నువ్వు ₹1,000 దాచిపెట్టుకున్నావు, నువ్వు ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నావు అనగానే వాడు చచ్చిపోతాడా? అక్కడ ఏం జరిగిందంటే అతను ఏమని అడిగారు, వాళ్ళు ఏమని అడిగారండి ఆయన మమ్మని? నేను అడిగారా అడగలేదని అడుగుతున్నా. మీరు అది అనుకోకుండా, మరి అక్కడ అనుకోండి, వీళ్ళు చంపేశారు డబ్బులు లేదని అది నేను అనుకుంటుంది. ఆయన చంపలేదు సార్, ఆయనే చంపారాడీలు మీకు తెలియదు ఏంటి సార్? అది మీరు ఎలా మాట్లాడితే సార్, అందరూ మాట్లాడినారు, అందరూ ఎరువులో ఉంటే మేము అందరూ ఎరువులో ఉండరు సార్. మీరు కూడా కొంచెం ఆలోచించే మాట్లాడే, ఆలోచించే చెప్తున్నా ఇప్పుడు. సరే అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నేను కూడా అడుగుతున్నా, నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావు. బాబు నువ్వు మాట్లాడావు కదా, నేను కూడా వినే చెప్పేది విను. ఇప్పుడు సరే నువ్వు సరే వీళ్ళు ఇప్పుడు మొత్తం డబ్బులు ఇవ్వలేదని అని తర్వాత అని అంటే మొత్తం డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళు ఎందుకు చచ్చిపోయారు అది చెప్పు నాకు. అక్కడ పరిశుద్ధాత్మను మోసం చేశారు సార్. పరిశుద్ధాత్మను మోసం చేసింది వాడి వాడి అసలు ఈ డబ్బులు తీసుకొచ్చి వీడికి ఎందుకు ఇవ్వాలి? అసలు ఎవరు అడిగారండి ఆయన? ఎవరు అడిగారు? మరి అడగకపోతే ఎందుకు ఇస్తారా? మిమ్మల్ని మాట్లాడుతున్నాను, అడగకపోతే ఎందుకు ఇస్తారు? ఒక విషయం నీకు బైబిల్లో రాసుకోలేదు ఏమని తెలుసా? అరే మీరు మీ ఆస్తులన్నీ తీసుకొచ్చి మాదే మాకు పెట్టాలి, మేము అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది పీటర్ చెప్పింది అక్కడ. నీకు అర్థం కావట్లేదు అంత చదువుతుంటే? అలా కాదు సార్, అలా కాదు. నువ్వు ఎలా అంటావు? ఒక విషయం చెప్తాను సార్, దేవుడికి ఇప్పుడు ఈ భూప్రపంచం అంతా ఈ లోకం అంతా దేవుడు సృష్టించిందే కదా. మీ దేవుడైనా సరే మా దేవుడైనా సరే ఎవడైనా సరే కానీ అలాగే అలా వద్దు సార్, ఎవడైనా వద్దు అలా వద్దు సార్. గౌరవ ఎవడైతే మీ దేవుడైనా సరే మా ఎవడైనా నీ దేవుడైతే నా దేవుడైతే ఉన్నదే దేవుడు కాదు బాబు. ఉంది సార్ ఒక మాట సార్, నేను ఒకటే కదా దేవుడు, 10 మంది లేరు కదా దేవుడు అనేవాళ్ళు. నువ్వు రాముడు అంటున్నా, తేడా ఏముంది అక్కడ? నేను అది సార్, నేను అది నేను దేవుడు కూడా వచ్చినా పేర్లు ఎత్తలేదు. అది ఇప్పుడు కాదు, నువ్వు దేవుడు 10 మందిని నమ్ముతున్నావా, ఒకడని నమ్ముతున్నావా? నేను ఒకడనే నమ్ముతున్నాను. నేను కూడా ఒకడనే నమ్ముతున్నాను. నువ్వు ఏసు అంటున్నావు, నేను రాముడు అంటున్నా, తప్పేముంది నాది? నేను అనుకుంటా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? మా వాడిని ఏసే ఈ దేవుడిని ఏసా అనే అనాలి, ఇతన్నే నమ్ముకోవాలన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది అక్కడ. అంటే ఎందుకు సార్ దూషించడం? నేను అన్నది సార్, అదే నేనేం దూషించలేదు కదండి. అంటే నేను అనేది ఏంటంటే ఎందుకు ఆడీడు అంటూ ఆయన దేవుడిని చూడ దేవుడిని అదే కాదు కాదు, మీరు ఒకే పద్ధతిలో కొలుస్తారు బాబు. ఇక్కడ మేము హిందువులు దేవుడిని తన తండ్రిగా అనుకుంటారు, తన కొడుకుగా అనుకోవచ్చు, తన స్నేహితుడిగా అనుకోవచ్చు, తన యజమానిగా అనుకోవచ్చు, రకరకాల లేదా దేవుడికి నేను దాసుడిగా అనుకోవచ్చు, రకరకాలుగా అనుకుంటారు ఇక్కడ. అందుకని నేను ఆ దృష్టిలో అన్నాను. సరే సార్, సారీ సారీ సారీ. అయితే ఒక విషయం సార్, ఇప్పుడు ఈ భూప్రపంచం అంతా దేవుడు సృష్టించింది కదా సార్? ఏంటండి ఈ భూప్రపంచం అంతా దేవుడు సృష్టించింది కదా? అవును అవును. ఇందులో బంగారం అని వజ్ర వైద్యులు అన్ని దేవుడియే కదండి? అవునండి. ఇప్పుడు మన దేవుడికి ఏది ఇచ్చినా మాత్రం ఆయనకి ఏమి అవుతుంది సార్? మన దేవుడికి ఏమి ఇవ్వగలం సార్? ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పండి. తీర్చుకోలేము. ఇప్పుడు వాళ్ళు దేవుడు అడగ వాళ్ళేమో అపోస్తులైన వాళ్ళు అడగలేదు, వీళ్ళేమో మేము తెచ్చిస్తామని చెప్పేసి వాళ్ళు పొలం అమ్ముకున్నారు. అక్కడ అమ్ముకున్న తర్వాత వాళ్ళు దొంగతనం చేయవలసిన పనే వచ్చింది అక్కడ. ఎవరికి? వాళ్ళకి.
బాబు మనుషులు అన్న తర్వాత మనుషుల్లో అరిషడ్ వర్గాలు అనేవి ఉంటాయి. నువ్వు మనుషులు నిన్ను అడగలేదు కదా, అడగలేదయ్యా, నువ్వు అనుకుంటున్నావు అడగలేదని, కానీ వీళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళ పేద వాళ్ళ పాదాల దగ్గర ఎందుకు పెడుతున్నారయ్యా అంటే బాబు ఆయనకి ఏది ఇచ్చాను, ఆయనకి ఏ రుణం తీర్చుకోగలమండి, ఆయనకి ఏమి ఇచ్చినా మనం ఏమి ఇచ్చినా మన ప్రయాణం బాబు దేవుడికి గురించి కాదు. నేను అనేది అపోస్తులు అనేవాళ్ళు రౌడీలు, వీళ్ళు ఏంటంటే మీ బైబుల్ లో రాసింది, అది మీ బైబుల్ లో రాసింది, చచ్చిపోతారు చెప్పు వీళ్ళు చంపకపోతే. నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పట్లే, చచ్చిపోయారు చెప్పయ్యా. అక్కడ ఏం ఆయుధాలు అతని దేవుడు, అతని దేవుడు మీద ఉగ్ర చూపించారు, అలా మీద దేవుడు అంటే నీ డబ్బులు ఇవ్వలేదని చంపేవాడు దేవుడు ఎలా అవుతాడు? అక్కడ అడగలేదు ఆయన అడగలేదు కదా. రౌడీలు బెదిరించి డబ్బులు గుంజుతున్నారు వీళ్ళు, నీ సార్ ఎవరు బెదిరించారు సార్? బెదిరించారా బాబు? అందుకని డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళకి, వాళ్ళ బాధల దగ్గర వాళ్ళ పని ఏంటయ్యా? వాళ్ళ పని వాళ్ళు సువార్తలు చెప్పుకోవడం, వాళ్ళ పని వీళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకురావడం, డబ్బులు వీళ్ళు పంచడం, వీళ్ళకి ఏం అవసరం అయ్యా అసలు? నాకు ఎవరి వాడు శుభ్రంగా ఉంటే ఇవి అసలు వీళ్ళకి ఏళ్ళు కాయ ఈ పని ఏముంది అసలు? వీళ్ళు క్రైస్తవుడా నువ్వు? ఈ పేటర్ ఏం పని చేస్తాడు చెప్పు, నువ్వు క్రైస్తవుడా? ఎలాంటి ఈ పేటర్ ఏం పని చేస్తాడు చెప్పు. ఆయన ఏం చేశాడు? ఆయన చేపలు పట్టు కూడా తిన. ఏం చేప ఏంటి, ఎక్కడ పట్టాడు చేపలు? వాళ్ళు చేపని మానేసి, పని మానేసి పీటరు గాడు, పీటరు ఆ పని మానేసేసి ఊరికి తేరగ డబ్బులు వీళ్ళ దగ్గర దొబ్బేసి తిని కూర్చుంటున్నాడు. ఆయన్ని సిలువ వేసింది ఎలా చేశారు తెలుసా? ఈ పీటర్ గాడు ఎంత దొంగ తెలుసా నీకు? ఆయన పీటర్ ఎలా సిలువ వేశారు తెలుసా? అసలు పీటర్ ఏం చేశాడు తెలుసా? యేసుకు చేసిన ద్రోహం ఏంటి చెప్పు పీటర్? ఏం ద్రోహం చేసాడు నేను? ఏం చేశాడు చెప్పు. ఆయన మూడు అబద్ధాలు ఒక మాట మీద మూడు అబద్ధాలు ఆడాడు. ఆయన పెద్ద అబద్ధాలు కొరని అక్కడే అర్థం అవుతుంది కదా నీకు. అబద్ధాలు ఆయన తర్వాత బాధపడ్డాడు కదా. ఇప్పుడు రేప్ చేశాడంట ఒకడు, ఎవడో రేప్ చేసి తర్వాత బాధపడ్డాడంట, వాడికి శిక్ష ఎవరు సార్? రేప్ చేసి దానికి దీనికి లింక్ ఉందయ్యా? వీడు అబద్ధాలు ఆడాడు అయ్యా, వీడు వీడు అబద్ధాలు అబద్ధాలు వీడు వీడు గ్రౌడీ, వీడు ట్యాక్స్ కలెక్టర్, వీడు జనాల్ని బెదిరించి మీ ఆస్తులన్నీ నాకు ఇవ్వకపోతే కనుక మిమ్మల్ని చంపేస్తా అని చెప్తున్నాడు. నీకు అర్థం కావట్లే నీకు? నువ్వు అనుకుంటున్నావు బాబు, బైబిల్లో ఉంది చెప్తున్నా నేను. నువ్వు తప్పు అర్థం చేసుకుంటే ఎట్లాగా బాబు? నీ తప్పు అర్థం చేసుకుంటున్నావు. అసలు వీళ్ళ పని ఏంటి? వీళ్ళు సువార్తలు చెప్పాలి, వీళ్ళకి డబ్బులతో జనాల డబ్బులతో వీళ్ళకే అవసరం అయ్యా బాబు? వీళ్ళు బెదిరించారు కాబట్టి అక్కడ వీళ్ళు చచ్చిపోయాడు. అన్నయ్యని చంపేశాడు వాడు, పీటర్ అనేవాడు, వాడి గూండాలు కలిసి అనున్నయాన్ని ఇద్దరిని సప్పిరాని ఇద్దరిని చంపేసి పాతి పెట్టారు వీళ్ళు. మీరు అది మీరు తప్పు అర్థం చేసుకుంటున్నారు. నువ్వు అర్థం చేసుకుంటున్నావు, నువ్వు తప్పు అర్థం చేసుకున్నావు. అంతే తేడా లేదు, ఇది జరిగింది అక్కడ. వీళ్ళు పుస్తకాలు రాసుకోవాలి, చోదిస్తున్నాడు నీకు కాదండి. ఇంత క్లియర్ గా, ఇంత క్లియర్ గా అనునియా చెప్పారు అనే వాళ్ళని ఎందుకు చెప్పేశారా అంటే నువ్వు చెప్పట్లే. ఇంత మటుకు చంపలేదు సార్ బాబు అంటుంటే వాడు ఎలా చచ్చిపోయారు? వాళ్ళు ఎలా చచ్చిపోయారు వీళ్ళు చంపకపోతే? వాళ్ళు ఎలా చచ్చిపోయారు చెప్పు నువ్వు. వాళ్ళు ఎలా చచ్చిపోయారు నువ్వు చెప్పాలి నాకు ఇప్పుడు. వాళ్ళు ఎవరు చంపేశారు? గూండాలు చంపేశారా, లేకపోతే పరిశుద్ధాత్మ చంపేశాడా, యెహోవా చంపేశాడా, యేసు చంపేశాడా, వీడు గూండాలు చంపేశాడా, లేకపోతే ఇద్దరు దేవుడు డబ్బులు ఇవ్వచ్చు చంపి దేవుడు ఎవడయ్యాడు? ఎవడు మోసం చేస్తే నువ్వు మా పరివర్తన తీసుకురావాలి. కోర్టులే మోసం చేసిన వాళ్ళని హంతకుల్ని కూడా జైలులో పెట్టేసి వాళ్ళ పరివర్తన తీసుకొస్తున్నారయ్యా బాబు. ఈ దేవుడు అనేవాడు ఇట్లా చంపేస్తాడా? వాడు ఎలా దేవుడు అవుతాడు నాకు తెలియక అడుగుతాను.
వాడు ఎలా దేవుడు అవుతాడయ్యా? వాడు చంపేసేవాడు దేవుడు అవుతాడు, దెయ్యం అవుతాడు. ఇప్పుడు మనం ఆయన పెట్టినా కదా దేవుడు. ఇప్పుడు నువ్వు అనునయ్య చెప్పోరాని ఎవరు చంపేశారు నాకు చెప్పాలి. అనునయ్య సిప్పోరాని ఎవరు చంపేశారు చెప్పు నువ్వు ఫస్ట్. నాకు దాని తర్వాత నువ్వు నెక్స్ట్ పాయింట్ కి వెళ్తాం. దేవుడు సిక్స్ చేశాడు సార్. ఎవరు దేవుడు? ఎవరు దేవుడు అంటే ఏం చెప్తాడయ్యా? నిన్ను హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్తాడు. అలా అలా చెప్పి ఆయన చంపేస్తాడు వీళ్ళని. అది చెప్పు నువ్వు. అంటే ఏసు అంత కూడా అంటే ఏసు డబ్బులు లేని వాళ్ళని చంపేస్తాడా? ఆయన మరి అవును నువ్వే చెప్తున్నావు కదా ఏసు చంపేశాడని. తమ్ముడు ఇప్పుడు నువ్వే చెప్పావు ఏసు చంపేశాడు అననీయ సిక్కోరా అని. ఏసు చంపేశాడు అని నువ్వు చెప్పావు లేదా? నువ్వు చెప్పావా లేదా ఏసు చంపేశాడని? అవునండి ఆయన. అప్పుడు డబ్బులు ఇవ్వని వాళ్ళని చంపేసేవాడు దేవుడు ఎలా అవుతాడు అని అడుగుతున్నా నేను. డబ్బులు చిన్న అబద్ధం చెప్పాడు వాడు ఎవడు? మరి వాడు మనిషి అండి. వాడిలో మదమాచార్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు ఉంటాయి. వాడు ఏదో చిన్న తప్పు చేస్తే వాడిని నాకు డబ్బులు ఇవ్వలేదని చంపేస్తాడా దేవుడు? అసలు ఇలాంటి ఇలాంటి దేవుడు ఎలా ప్రేమ దేవుడు అవుతాడు? ఇలా ప్రేమమయుడు కరుణామయుడు అని ఎందుకు అంటున్నారు? డబ్బులు ఇవ్వటే చంపేశాడు దేవుడు. కరుణామయుడు ఎలా అవుతాడు? కరుణామయుడు ఎలా అవుతాడు చెప్పు. ఇలాగా డబ్బులు ఇవ్వని డబ్బులు ఇవ్వకపోతే చంపేసేవా దేవుడు కరుణామయుడు ఎలా అవుతాడు నాకు చెప్పు నువ్వు. ఏంటండి డబ్బులు ఇవ్వకపోతే చంపేసినటువంటి యేసు కరుణామయుడు ప్రేమమయుడు ఎలా అవుతాడు? పాపాలను ఎలా రక్షిస్తాడు? చంపేస్తారా ఇప్పుడు నువ్వు? నువ్వు పది అబద్ధాలు వంద అబద్ధాలు చెప్పుంటావు లేదా మోసం చేస్తుంటావు మీ అమ్మ నాన్న వాళ్ళు చంపేస్తారు నిన్ను. ఇలా చేసి కాదు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తే దేవుడు ఏం దేవుడు అవుతాడయ్యా? ఎవరు మాట్లాడే అసలు మాట్లాడుకుని నువ్వే చంపావు నేనేమన్నా ఏసు చంపేశాడు వాళ్ళు అనేసి. దేవుడు ఉగ్రత అండి అది. ఏం దేవుడు ఉగ్రత? వాడేం దేవుడయ్యా బాబు? డబ్బులు ఇవ్వచ్చు చంపేసేవాడు వాడేం దేవుడు అసలు? అందరూ వాడేం దేవుడయ్యా? ఈ రోజుల్లో పోలీసులు వ్యవస్థ ఉంది. దొంగతనం చేస్తే వాడికి జరిమానా వేయాలి లేదా వాడి కారాగారంలో బంధించాలి. శిక్షలు వాళ్ళ మార్పు వచ్చేటట్టు చూడాలి. కానీ చంపేస్తాడా? ఈడేం దేవుడయ్యా బాబు? ఈడేం దేవుడయ్యా బాబు? ఈడేం దేవుడు? నువ్వు అనునీయ సిప్పోరా అనే వాళ్ళని ఏసు చంపేశాడని చెప్తున్నావు. మనుషుల్ని చంపేసేవాడు ఏం దేవుడు అని అడుగుతున్నా నేను. ఏం తప్పే ఉంది అందులో? తప్పే 100% తప్పు. ఎవరు దొంగతనం ఎందుకు చేయాలి అక్కడ? ఈడవడాయా చూడడానికి ఏసు గారికి ఆయన ఆలవలు అడిగారు డబ్బులు ఎందుకు ఆయన అడిగాడు నిన్న అసలు అడిగి. కాదు బాబు నీకు ఒక పాయింట్ అర్థం కాదు. చెప్పండి మరి ఇప్పుడు అడగనోడికి ఈడికే అధికారం ఉందా ఎందుకు చంపేయాలి? కాదయ్యా అడగనోడికి ఈడెందుకు చంపేయాలి? ఏంటి అడగపోవడం ఏంటి? కాదు ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? వాళ్ళు ఏమైనా అడిగారా డబ్బులు తీసుకొచ్చి అలా కాదయ్యా? ఇప్పుడు ఇప్పుడు బాబు నువ్వు ఊరక పెద్ద పెద్దగా అరవకు నిదానంగా మాట్లాడు. ఒక నిమిషం ఆగు. నువ్వు పెద్ద పెద్దగా అరవటం వల్ల నువ్వు చేసి నువ్వు చెప్పే అబద్ధాలు నిజమైపోవు. ఆగు నేను బాబు 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 ఫస్ట్ ఒక నిమిషం ఆగు. ఆగు బాబు ఆగు ఒక నిమిషం ఆగు. ఆగు ఒక నిమిషం ఆగు. కాదయ్యా ఇప్పుడు ఏసు ఇద్దరిని చంపేశాడు అననీయ సిప్పోరాని చంపేశాడు అంటున్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు చెప్పండి సార్ చెప్పండి. నువ్వు అటన్న మాట్లాడి ఇటన్న మాట్లాడాయా? నేను మాట్లాడుతున్నాను. రెండు కాళ్ళ మీద పడవ రెండు పడవల మీద నేను మాట్లాడుతున్నాను. ఆ నువ్వు ఇప్పుడు ఇప్పుడు అననీయ సిప్పోరాని ఏసు చంపేశాడు అంటున్నావు నువ్వు. అవునండి అన్నాను. ఆ అన్నావు. ఇప్పుడు వాళ్ళ ఆస్తి వాళ్ళు ఏమైనా చేసుకుంటారా? తీసుకొచ్చి ఈయనకి ఎందుకు చేసుకొచ్చి తప్పు లేదు సార్? మరి నా ఆస్తి నేనే చేసుకుంటాను. మరి ఇప్పుడు నా ఆస్తి మీ ఆస్తి నన్ను అడగలేదు కదా. నా ఆస్తి మీరు ఇమ్మని అడగలేదు కదా. అడగలేదు హక్కుందా? నీకేం హక్కు ఉంది అంటున్నా? అక్కడ అవును వాడు ఆస్తి వాడు ఇష్టం. మరి ఎందుకు ఇవ్వడం దేవుడిని? మరి ఇవ్వడానికి ఎందుకు వచ్చారు? ముందుకి ఇవ్వడం మానే వాడు ఇష్టమయ్యా వస్తాడు ఇవ్వడు వాడి ఇష్టం. నీదేంటయ్యా మరి ఇచ్చినప్పుడు నువ్వెవడు అసలు అడగటానికి? వాడు ఏంటండి అడుగుతాడు అడగరా మరి? అదే వాడి ఇష్టం బాగుంటుందయ్యా. అందులో ఇతరుల ఆస్తి మీద వేసుకేమో ఎందుకు ఏసు అంత ఆశపోతాడా?
మనిషిని పరీక్ష చేసేట ఏం పరీక్ష బొంగుల పరీక్ష ఏడవుడు పరీక్ష చేయడానికి ఇప్పుడు ఏ దేవుడు పరీక్ష చేయడానికి వీడెవడు ఎందుకు చేయకూడదు వీడెవడు అసలు చేయడానికి ఏ దేవుడైనా దేవుడు అంటే నువ్వు ప్రపంచానికి దేవుడైనా ఇజ్రాయెల్ వాడికి దేవుడు దేవుడైనా ఈ రోజు కూడా ఆయన జీవం గల తండ్రి జీవం కాదు మూడు మేకులు పీక్కులు ఆడే దేవుడు అవుతాడు మరి అలాగైతే మరి కృష్ణ గారు ఏం చేశారు అండి కృష్ణ గారు ఏం చేశారు మరి ఆయన బాగా మరి వేటగాడు బాగా నుంచి కొడితే మరి ఆయన చనిపోలేదా చెప్పండి ఆయన ఏం చనిపోలేదు బాబు నువ్వు చదివాడు నువ్వు బాగున్నా మరి ఆయన బతుకున్నాడు ఒక్క భాగవతం చదివావా నేను చదివి ఎంత కదండి వీడియో నువ్వు చదువు బాబు నువ్వు చదువు ఏమిన్నావు చెప్పు సరే కృష్ణుడు గారు ఎలా చనిపోయి చెప్పండి సార్ ఆయన ఎలా చనిపోయి చెప్పండి ఆయన బాబు అసలు మేము ఒక పాయింట్ గుర్తు చెప్పండి నేను చెప్తా వినోయస్వామి వినో ఇప్పుడు అసలు భగవంతుడికి చావు అనేది ఉండదు చచ్చిపోతాడు భగవంతుడు మరి అంటున్నాను కదా బాణం ఒక బాణంతో చనిపోయి చెప్పేసి బాబు ఆయన చనిపోలే ఇప్పుడు ఏసులాగా చనిపోలేదు ఆయన నీకు తెలీదు వినో ఇప్పుడు ఆ వేటగాడు బాణం వేసాడు కదా చనిపోరని తెలిసి అరే చనిపోలేదు బాబు అని చెప్తుంటే నీకు అర్థం కాదా లేకపోతే మెంటలా చెప్పింది విను నువ్వు ఫస్ట్ కృష్ణుడు అని భగవంతుడు అనే అతనికి దేవుడు అనే వాడికి చావు అనేది ఉండదు చచ్చిపోతే వాడు దేవుడు కాదు ఫస్ట్ గుర్తుపెట్టుకో ఓకే సార్ గుర్తుపెట్టుకో యేసు చచ్చిపోయాడు కాబట్టి అది భగవంతుడు కాదు యేసు దేవుడు కానే కాదు బైబిల్ ప్రకారం యేసు దేవుడు అంటే నరకానికి పోతావు నువ్వు యెహోవా ఒక్కడే దేవుడు యెహోషువా యెహోషువాలో ఉంటది కదా నా ముందు గాని నా వెనక గాని భూమి దిగంతాల్లో నన్ను మించిన దేవుడు లేడని చెప్తాడు కదా అవునండి అది యేసు కాబట్టి బైబిల్ ప్రకారం యేసు దేవుడు అంటే నువ్వు ఫస్ట్ నరకానికి పోతావు ఎందుకండి నరకానికి పోతావు అక్కడ యెహోవా చెప్పాడు యేసు దేవుడు కాదని ఎలాగండి ఆయన ఆయన దేవుడు అని చెప్తుంది బాబు లోక రక్షకుడు బైబిల్ ప్రకారం బైబిల్ దేవుడు లోక రక్షకుడు యేసు కాదు మరి ఇంకెవరండి బైబిల్ ప్రకారం యెహోవా లోకరక్షకుడు బైబిల్ ప్రకారం అయితే ఆయన కుమారకే బాబు నీకు ఒక పాయింట్ తెలియదు బాబు నీకు దేవుడు అనే వాడికి మరణమే ఉండదు మరణం అనే మరణించాడంటే వాడు దేవుడు కాదు యేసు చచ్చిపోయాడు కాబట్టి వాడు దేవుడు కాదు దేవుడికి మరణం లేకపోతే ఈ భూ ప్రపంచంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు ఒకరైనా మనకు ఇక్కడ ఉన్నారా భూమి మీద ఉన్నారా ఒకడే దేవుడే బాబు అంటుంటే మళ్ళీ ఉన్నారా ఇప్పుడు భూమి మీద ఎవరైనా కనబడుతున్నారు ఎవరు నువ్వు ఎందుకు కనపడరు బోల్డ్ అంతమంది నీకు కనపడరు నాకు కనపడకపోవచ్చు మామూలు మహానుభావులు కనిపిస్తారు ఎందుకు కనపడరు ఇప్పుడు చెప్పండి ఎవరు కనబడరు చెప్పండి నా ప్రకారం అయితే నేను బైబుల్ ప్రకారం చెప్పుకుంటే బాలం బోలం సాక్ష్యాలు కనబడుతున్నాయి నాకు నీ దొంగ సాక్ష్యాలు మాకు అవసరం లేదులే కానీ బాబు మీరు అలా మాట్లాడితే ఎలా సార్ దొంగ సాక్ష్యాలు నాకు తెలుసులే కానీ నువ్వు కొలస్తీలకు రాసిన ఒకటో దాంట్లో ఒకటి పదిహేను తీ నీకు 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 ఇక్కడే నిరూపిస్తాను నేను దేవుడు కాదని తీసేస్తాను సార్ దేవుడు కాదని నీకు ఇక్కడే అర్థమైంది ఒక నిమిషం సార్ ఎంత కొలసండి కొలస్తీలకు రాసిన ఒకటి పదిహేను అలాగే సార్ ఒకటే పదిహేను సార్ తీసేస్తున్నాను సార్ సార్ చెప్పండి సార్ చదువు అది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడే ఉన్నాడు అంటే ఆయన అర్థం అంటే చెప్పండి నువ్వు చెప్పు బాబు మీరు చెప్పండి సార్ నాకు అర్థం లేదు నేను చెబుతాను నువ్వు చెప్పు అంటున్నా నేనేమన్నాను సార్ ఆయన ఆది సంభూతుడై ఉన్నాడంటాడు సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడంటే అర్థం ఏంటి అవునండి అంటే ఏంటి అర్థం దేవుడే ఉన్నాడు ఇంకా దేవుడు సృష్టికర్త ఎందుకు క్రైస్తవుడా నువ్వు తొందరపడుతున్నావు దాని అర్థం తెలుసుకో క్రైస్తవుడా ఫస్ట్ నువ్వు చెప్పండి మీరు చెప్పండి సార్ అంటే ఏంటి అర్థం ఆది సంభూతుడై ఉన్నాడంటే మొట్టమొదటిగా పుట్టిన వాడై ఉన్నాడని చెప్తున్నాడు యేసుని అవునండి అవునండి అంటే యేసు కూడా ఒక సృష్టి రాశి ఆయన సృష్టికర్త కాదు అవునండి మరి మీరు సృష్టి రాసి ఎప్పుడు భగవంతుడు కాడు బైబిల్ ప్రకారం కాబట్టి యేసు అనేవాడు దేవుడు కాదు మరి మత్తయి సువార్త చదవలేదా మత్తయి సువార్త లోక చెప్పింది కావాలా నీకు ఈ మత్తయి గాడు ఎవడు అసలు యేసు పుట్టినప్పుడు ఉన్నాడా లేడా మరి ఆయన పుట్టి ఈ మత్తయి సువార్తలు ఈ అత్తయి సువార్తలు ఇవన్నీ కూడా వీళ్ళు కల్పించుకుని రాసుకున్నాయి వీళ్ళెవరు కల్పనలు తమ్ముడు నువ్వు నమ్మమాకు వాటిని వాటిని నమ్మేవాటి నువ్వు గొర్రెలాగా మారిపోతావు మీరు అలా మాట్లాడకండి సార్ మీరు అది కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ దశమ భాగాల కోసం వచ్చిన ఇజ్రాయెల్ మతం ఇది మనకి సంబంధం లేదు మన దేశానికి ఇజ్రాయెల్ మతమే అవ్వచ్చండి కానీ మన ఇప్పుడు ప్రపంచం అంతా అభివృద్ధి
అభివృద్ధి అయింది కదా, ఏ అభివృద్ధి కాలేదు, దీని వల్ల ఇంకా అంధకారంలోకి వెళ్ళిపోయింది. యూరోప్ లో చీకటి పెట్టమని ఉంది, ఒకటి తెలియదు సార్ వాళ్ళని బట్టి. కదా ఈ రోజు మనం ఎంతలా ఉన్నాం, ఎంతలా ఉన్నాం, సర్వనాశనం అయిపోయింది దరిద్రం ఉండటం వల్ల. ఇప్పుడు మనందరం మీరెవరో మొఖం తెలియదు, నేనెవరో నా మొఖం తెలియదు. ఇప్పుడు కాల్ ఫోన్ చేసి మాట్లాడుకున్నా అంటే ఎంత లక్కీ అదృష్టవంతులు మనందరం. ఇప్పుడు వాళ్ళు ఉండబట్టి మొబైల్ చెప్పండి సార్, వినండి, మీ మొఖం ఏంటి తెలియదు, నా మొఖం ఏంటి తెలియదు. ఇప్పుడు ఒక ఫోన్ కాల్ లో మీట్ అయ్యాం ఇద్దరునే, ఎంత గొప్ప అదృష్టం మనందరికి. ఎంత మీరెవరో తెలియదు, నేనెవరో తెలియదు, అయినా మనందరం మాట్లాడుకున్నా లేదో తమ్ముడు చెప్తుండ. మరి అంధకారంలోకి వెళ్ళిపోరు అంటున్నారు ఇంతమంది ఇంతమంది బైబుల్ సైన్స్ కు విరుద్ధం తమ్ముడు, నువ్వు బైబుల్ సైన్స్ కు విరుద్ధం అమ్మా. ఎలా విరుద్ధమైంది సార్? బైబుల్ ఏం చెప్తుంది? భూమి బల్లపరుపుగా ఉండనని చెప్తుంది. అవునండి, మరి తప్పు కదా అది. భూమి బల్ల మరి ఇంకెలా ఉండదు సార్? బైబుల్ లో చెప్పి నమ్మలేదని చెప్పి బ్రూనో అనేటువంటి సైంటిస్ట్ ని, ఒక శాస్త్రవేత్తని సజీవ దహనం చేశారు ఈ పాస్టర్లు, తెలుసు నీకు పూర్వకాలం? ఎక్కడ సార్? అరే రే నీకు తెలియలే తమ్ముడు, నువ్వు మళ్ళీ బైబుల్ సరిగ్గా చదువుకు, నీకేం తెలియదు. అరే నిజమావు, నీకు తెలియకపోతే ఊరుకో, ఇంకెందుకు నువ్వు పెట్టేసే ఫోన్, నీకు ఏది తెలియదు, నీకు జనరల్ నాలెడ్జ్ లేదు నీకు. మీరు అలా మాట్లాడుతారంటే మేము బాధగా ఉన్నది సార్, అందుకోసం నీకు బాధపడాలి. నువ్వు ఎందుకంటే బాధపడదు అంటే ఇప్పుడు మమ్మల్ని బాధ పెట్టినా మాత్రం మీకేం రాదు. నువ్వు నిజం తెలుసుకోవట్లేదు, నువ్వు బాధపడుతున్నావు కానీ నిజం తెలుసుకోవట్లేదు. నా బాధ దేవుని తెలుసుకోవడం మంచి సార్. ఈ అపోహలు రౌడీలు గూండాలు డబ్బులు కలెక్ట్ చేసేటువంటి దగుల్బాజీ గోండాలు వీళ్ళు, అపోస్తులు అనే వాళ్ళు. డబ్బుల కోసమే, ఇదిగో ఆ డబ్బుల కోసమే యేసును కూడా మర్డర్ చేయించారు వీళ్ళు, తెలుసా? ఆ డబ్బుల కోసమే యేసును కూడా మర్డర్ చేయించినటువంటి లుచ్చగాళ్ళు అపోస్తులు అనే వాళ్ళు. మీ దేవుడు మంచులు ఏంటి సార్ చెప్పండి? మీ దేవుడు ఫస్ట్ చెప్పే దేవుడు ఒకటే చేసి, నీ దేవుడు నా దేవుడు అలాంటి అన్నమాట. కృష్ణుడు గారు మంచులు, ఎవరు మంచులు చెప్పండి. పోయి అందరు దేవుడు అనేవాడు మంచివాడు ఫస్ట్. దేవుడు ఖచ్చితంగా ఎవరు దేవుడు అనేవాడు మంచివాడు. దేవుడు కాదు, యేసు దేవుడు కాదు. దేవుడు అనేవాడు మంచివాడు, యేసు దేవుడు కాదు. దేవుడు కాదు, యేసు కుమారుడికి దేవుడు కానే కాదు. యాక్చువల్లీ మీకు కన్ఫర్మ్ లేదు మీ దేవుడు ఎవడన్నది. మరి మీరు అలా మాట్లాడుతున్నారు ఏంటండి? ఏంటి మీ దేవుడు? మీకే కన్ఫర్మ్ లేదు ఎవరన్నది అసలైన దేవుడు? అరే పరమాత్మ దేవుడు అని చెప్పాను నీకు. ఎవరు ఆయన పేరు? ఏం పేరు చెప్పండి ఆయన పేరు. నువ్వు ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు ఆయన తర్వాత ఆయనకు పేరు ఊరు ఉండదా? ఏ ఉండదు ఆయనకి. మరి ఎందుకు ఉండదండి? ఎందుకు పరమాత్మ ఉండు. అది కదండి, పరమాత్ముడు అన్న తర్వాత ఎవరో ఆయనకు ఒక పాద పేరు ఉండదు. అన్ని పేర్లు పరమాత్ముడు అయినప్పుడు ఆయన పేరు, ఆయన ఎవరో అదే పరమాత్ముడు. ఆయన పేరు అంటుంటే మరి ఇక్కడ మరి భూమి మీద ఇక్కడ కృష్ణుడు రాముడు మరి అందరూ ఎలా వచ్చారు? పరమాత్మ స్వరూపమే వచ్చింది భగవంతుడు. మంది మరి ఆడ మరి దుర్గాదేవి ఎవరండి? ఆవిడ కూడా అంతే పరమాత్మే. ఆవిడ ఎందుకు వచ్చిందండి? మరి అక్కడ మగ రాముడేమో మగైనా, మరి కృష్ణుడు గారు మగైనా, మరి కృష్ణుడు గారు మగవైనా, రాముడు గారు మగవైనా, మరి మరి ఈవిడేమో దుర్గాదేవి లేడీస్ రాకూడదా? ఎందుకండి అలా? ఎందుకు ఆయన ఇష్టమయ్యా నీకేంది? నీ ప్రాబ్లం ఏంటి అంటున్నా? ఆయన ఇష్టం ఏ రూపంలో? అరే ఆయన ఇష్టమయ్యాంటున్నా? ఇదే సార్ మీరు అలా మాట్లాడతారు, దానికి సంబంధం భగవంతుడు ఇష్టమయ్యా? చెప్పేది చెప్పేది బాబు. క్రైస్తవుడా? ఓ మూర్ఖం క్రైస్తవుడా విను, మూర్ఖం క్రైస్తవుడా చెప్పేది విను. మీరు మూర్ఖంగా మరి చెప్పేది రా స్వామి. నువ్వు ఇదో నీకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభిజ్ఞానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాచాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఉంటది. ఆగు చెప్పేది విను మూర్ఖుడా, ఆగు మూర్ఖుడా చెప్పేది విను. అంటే ఏంటో తెలుసా? ధర్మం వినాశనం జరిగినప్పుడు, ధర్మానికి హాని కలిగినప్పుడు, సజ్జనులకు కీడు కలిగినప్పుడు, దుర్జనులు ఎక్కువైనప్పుడు నేను అవతరిస్తాను అన్నాడు. ఆయన ఏ రూపంలో అయినా అవతరించగలడు. ఆయన ఆడవాళ్ళ రూపంలో అయినా అవతరించగలడు, భగవాళ్ళ రూపంలో అయినా అవతరించగలడు. తను అది చేయగలడు. ఆయన యేసులాగా కాదు, యేసులాగా ఆ మంజూరు కాలంలో కాస్తాయో తెలియని వాడు కాదు. పరమాత్ముడు పరమాత్ముడు అమ్మాయి పేరు రాకూడదు కదా పరమాత్మ. ఎందుకయ్యా పరమాత్ముడు అంటే ఏంటయ్యా? పరమాత్ముడు దానికి పుణ్యంగం కాదు అది. పరమాత్మ అంటే, పరమాత్మ అంటే పుణ్యంగం కాదు. మగవారై ఉండాలి.
నిన్ను అందుకనే మూర్ఖుడు అనేది నీకు అర్థమైందా? అరే నీకు నీ పాయింట్ అర్థం కావట్లేదు తమ్ముడు. సముద్రుడు అంటారు, సముద్రుడు అంటే ఆయన మగాయన పేరు, భూ అంటే మగాడు, అంటే మగాడే కదా. అరే పరమాత్ముడు అంటే మగాయన. మరి పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్ముడు అంటారు కదా, మరి మగాయన ఆయన మగాయనండి. మరి మేరీ కడుపు చేసింది మగోడేనా? ఎవరండి మేరీ కడుపు చేసింది మరి మగోడేనా? ఎవరండి మేరీకి పరిశుద్ధాత్మ? అదే దాని విషయం మీరు అలాగా తప్పుగా అర్థం చేసుకున్నారు. కడుపు అంటే ఇప్పుడు నేనే కాదు, నేను అంటే బాబు ఇప్పుడు నువ్వు నీ ద్వంద్వైఖరి నేను చెప్పేటప్పుడు నువ్వు మాట్లాడద్దు విను. ఇప్పుడు నీ ద్వంద్వైఖరి ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు పరమాత్ముడు అంటే మగవాడు అంటావు. అరే మూర్ఖుడా వినరా బాబు, వినరా చెప్పండి. విన్ను బాబు, నువ్వు ఊరికి వాగద్దు. ఊరికి మాట్లాడేటప్పుడు వాగితే నీకు వినపడదు, నాకు వినపడదు. ఓకే సార్, మీరు చెప్పండి సార్. ఇప్పుడు పరిశుద్ధ ఇప్పుడు నీ ప్రకారం అయితే పరిశుద్ధాత్ముడు కూడా మగవాడు అవ్వాలి. మరి ఆ దేవుడు మగానండి. అరే బాబు దేవుడు మగ ఆయన, నేను అబద్ధానికి లింగభేదం ఉండదు రా. నేను ఆయన విషయంలో అబద్ధం చెప్పకూడదు. ఆడదే మగడండి, నేను పరిశుద్ధాత్ముడు అంటే మగ ఆయన దేవుడు. అయితే మేరీ కడుపు చేసింది మగాడు అంట. అయితే ఆయన కడుపు చేయడం ఏంటండి? అది ఒక ఒక అరే మరి పరిశుద్ధాత్మకి పవర్ లేదా? మరి అంటే పిల్లల్ని పుట్టించే శక్తి లేదా? పరిశుద్ధాత్మ మగోడు అంటున్నావు నువ్వు. అలాంటి మాట్లాడకండి సార్. ఇప్పుడు పరమాత్ముడు అంటే, పరమాత్ముడు అంటే మగోడు, మరి పరిశుద్ధాత్ముడు అంటే మగోడు. మరి మగోడు పిల్లలు పుట్టించే శక్తి లేదా అని అడుగుతున్నా తప్ప. అది దుర్యోధనుడు ఏ విధంగా పుట్టాడు? అంటే దుర్యోధనుడు యేసు ఒకటే అంటావు? అయితే దుర్యోధనుడు ఏ విధంగా పుట్టాడు? ఇప్పుడు దుర్యోధనుడు ఒక సంకల్పం జరగాలి ఉన్నది, అది జరిగింది అంతేగాని మీరు దేవుడు కడుపు చేసాడు అది అని మీరు తప్పుడు మాటలు సార్. అది మీకు చాలా జ్ఞానవంతులయ్యి ఉండి కూడా ఇంకో మీ మాటను బట్టి నేను అన్నాను చాలా జ్ఞానవంతులు మీరు, కానీ జ్ఞానం అంతా మీరు ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించుకుంటే మంచిది అంతేగాని. దేవుడు మగాడు అన్నప్పుడు అర్థమైంది నీ మూర్ఖత్వం అనేది. మూర్ఖత్వమే సార్, మూర్ఖత్వంగా మారుతాను. కానీ మీరు చాలా జ్ఞానవంతులు సార్. అయితే ఒక విషయం సార్, ఈ జ్ఞానం చాలా వేరేగా ఉపయోగించుకుంటే మంచిది సార్. ఎందుకంటే మీరు అలా మార్గని ఎందుకు దేవుని దగ్గర బాధపడడం, దేవుని బాధ పెట్టడం, మనుషులు బాధపడడం మంచిది ఏం కాదు సార్. ఈ లోకంలో చాలా మంది నానా రకాల జాతులు ఉన్నాయి, నానా రకాల కులాలు ఉన్నాయి. ఇప్పుడు ఉంటావా లేకపోతే నేను చెప్పేదే వింటావా? నేనేం చెప్తలేదు సార్, నేను ఒక మంచి కోసం చెప్పానండి మీకు. ఇప్పుడు అనునియా సిప్పోరాని చంపిన యేసు దేవుడు ఎలా అవుతాడు? మరి మీరు అడిగేది కరెక్ట్ అండి. అయితే దేవుడు ఇప్పుడు మేమంటే మేము మా తరపు నుంచి మేము ఆలోచించుకున్నాం ఏంటంటే, ఇప్పుడు అన్నారు చింతలే మా తరపు నుంచి మేమేం ఆలోచించుకున్నాం, మీ తరపు కూడా వదిలేదు సార్, మీ గొడవ వదిలేండి, మా గొడవ చెప్పుకుంటున్నాం సార్. మేమైతే దేవుని పిల్లలు అని మేము చెప్పుకుంటున్నాం. వాళ్ళు కూడా దేవుని సృష్టించినోడే, దేవుని సృష్టించాడు కాబట్టి దేవుని పిల్లలు ఆయన ఇష్టం, ఆయన ఏదో చేసుకుంటాడో. మనం ఎవరు అడగడం సరిపో, మనం అందరం ఆయన పిల్లలు, మేమందరం మీ గొడవ నేను వస్తున్నాం. ఎందుకంటే మీరు వేరే దేవుని నమ్ముకుంటారు కాబట్టి మీ గొడవ వదిలేండి. మేమందరం ఆయన పిల్లలం కాబట్టి మేము తప్పు చేస్తే ఆయన మమ్మల్ని శిక్షిస్తాడు. అలాగే ఆయన నమ్ముకున్న పిల్లలలో ఆయన తప్పించాడు, అది మీరు అలా ప్రశ్నించకండి. అవును అక్కడ ఆయన అడగలేదు కదా, మీరు మాకు ఆస్తిలో ఉన్న అంతస్తులో ఉన్నా తెచ్చి అడగలేదు. వాళ్ళు ఒక విషయం సార్, మీరు ఇప్పుడు అడిగినప్పుడు వీళ్ళకి చంపేసే హక్కు ఎక్కడ ఉంది అంటున్నా నేను. ఎందుకండి ఎవరు అడిగారండి? కాదు ఇప్పుడు నువ్వు వాళ్ళు అడగలేదు అంటున్నావు కదా. అక్కడ ఆయన అడగలేదు కదా, అడిగినప్పుడు మీరు ఎందుకు ఇవ్వాలా, మీరు ఎందుకు తెచ్చి నన్ను మోసం చెయ్యాలని అడిగాడు ఆయన. ఎవరు అంటే చంపేస్తాడు అయితే? ఏమో ఆయన ఆయనకు అలాగ అనిపించింది దేవుడు కాదనేది, అలా చంపేసేవాడు దేవుడు అంటాడు. మా దేవుడు అండి, మా ఇష్టం ఆయన ఏమన్నా చేస్తాడు. నీ దేవుడు నీ దగ్గర మా దగ్గరికి ఎందుకు చెప్తున్నావు? మమ్మల్ని సృష్టించి ఈ లోకంలో ప్రతి ఒక్కరిని సృష్టించింది ఆయన. అదే నాకు కాలిద్ది, ప్రతి ఒక్కరిని కాదు మీ క్రిస్తని వాడిని సృష్టించాడు ఆయన, అంతేగాని మమ్మల్ని కాదు. సార్ జీవితంలో ఎప్పుడన్నా సరే ఒక మీరు ఎప్పుడైనా సరే నా నేను పోను సరే, మీరు నమ్ముకొని నమ్ముకోపోని ఎప్పటికైనా సరే క్రిస్టియన్స్ లోకి ఎప్పటికైనా రావాల్సి వస్తుందా లేదంటే మీ మతం మీరే వదులుకోవాల్సి వస్తా సార్? ఎవరు మీరు? ఎందుకు? ఎందుకంటే జరగబోయే ఒక నిమిషం ఆగు బాబు, బాబు ఒక నిమిషం ఆగు.
నీలాగా నీలాగా మానసిక రోగులు అయితే కాదు నేను, కాబట్టి నేను ఎట్టి పరిస్థితులు, నువ్వు ఒక మానసిక రోగివి, అర్థమైందా? నువ్వు మానసిక రోగివి. ఆగు, చెప్పేదినో ఇప్పటి వరకు నీతో చాలాసేపు మాట్లాడా, నోరు మూసుకొని విని ఇప్పుడు. నువ్వు ఒక మానసిక రోగివి, నీ నీ శక్తి మీద నీకు నమ్మకం లేదు. వాడెవడో ఒక ముష్టి పుస్తకం తీసుకుని వస్తే దీంట్లో ఈడే నిజమైన దేవుడు అంటే నమ్మిపోయినట్టు. అరే వినో, చెప్పింది విను, చెప్పింది వినరా? అరే చెప్పింది విను, ఇంకా మాకు ఎక్కువ మాట్లాడుకో. ఒక మానసిక రోగివి, నీకు మానసిక బలహీనత వల్ల నువ్వు మారిపోయావు. అందరినీ అలా అనుకో, మాకు